జనరేటరా ఏందది? చందు నిలబడ్డను ఆ సప్పుడెంత చూడు. ఈరోజు ఏం జరుగుతా ఉంది? ఒక పార్టీ ఏమో దేవుని పేరు చెప్పి ఓట్లు అడుక్కుంటుంది, ఇంకో పార్టీ ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుని మీద ఓట్లు పెట్టుకుంటుంది. ఒకడేమో ఓట్లు, ఒకడేమో ఓట్లు, ఇదే జరుగుతుంది కదా. ఇవ్వలే బాబా నిలబడతలేదా? చప్పుడేంది అది? చందు ఏందా నువ్వు నిలబడుతున్నావు? ఆ చప్పుడు పని చెప్పి. ఒక పార్టీ ఏమో దేవుని పేరు చెప్పి ఓట్లు, ఇంకో పార్టీ ఏమో దేవుని మీద ఓట్లు, అంతేనా? నేను ఒక్క మాట మీ బిడ్డగా మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. అద్భుతమైనటువంటి యాదాద్రి దేవాలయం మనం నిర్మాణం చేసుకున్నాం, మా అద్భుతంగా చేసుకున్నాం. ఎన్నడన్న యాదాద్రి దేవాలయాన్ని, యాదగిరి గుట్టను మనం ఓట్ల కోసం వాడుకున్నామా? ఇగో ఇది తేడా. ఈ రెండు పార్టీల నాటకాలు భువనగిరిలో చాలా పెద్దగా వినాలి. ఒకడొస్తాడు బీఆర్ఎస్ బీజేపీకి బీటీ అని కూడా అంటాడు, వీడు వాడిని అంటాడు, వాడు వీడిని అంటాడు. కానీ భువనగిరిలో జరిగింది ఏంటండి? భువనగిరిలో బీజేపీ కాంగ్రెస్ రెండు మిలాఖత్ అయిపోయి మున్సిపల్ బీఆర్ఎస్ చైర్మన్ దించేసి కాంగ్రెస్ వాడు చైర్మన్, బీజేపీ వాడు వైస్ చైర్మన్. ఈ మాట నిజమేనా? మరి ఎవడు ఎవనికి బీటీం? ఇలా మోడీ ప్రభుత్వ హయాంలో రూపాయి విలువ పడిపోయింది, మహిళలకు రక్షణ లేదు, ఉద్యోగ నిరుద్యోగం పెరిగిపోయింది, దేశంలో పేదరికం పెరిగిపోతా ఉంది, అనేక సమస్యలుంటే అది ఏం లేదు, అక్షంతలు కలపాలి, తీర్థం పుచ్చుకోవాలి, పులిహోర ప్రసాదం తినాలి, ఊరేగింపులు తీయాలి, అంతేనా? ఈ అక్షింతలు, ఈ పులిహోర, ఈ తీర్థాలు, ఈ కాషాయ జెండాల ఊరేగింపు మన కడుపు నింపుతుందా? మన పొలాలకు నీళ్లు తెస్తుందా? ఇదే నరేంద్ర మోడీ ఏం చేసిండు? కేసీఆర్ నువ్వు తెలంగాణలో ప్రతి బోరుకు మీటర్ పెట్టాలి, పెట్టకపోతే నిన్ను దించేస్తా, నిన్ను వడగొడతా, నీ ఎమ్మెల్యేలను కొంటా, నీ రాష్ట్రానికి వచ్చే 25,000 కోట్ల రూపాయలు ఇయ్యా. ఇది బీజేపీ దందా. నేను అసెంబ్లీలో మాట్లాడలేదా? మీరు చూడలేదా? నేను చెప్పిన నరేంద్ర మోడీ గారు నా తలకాయ దిగిపడ్డా సరే నా రాష్ట్రంలో ప్రజలకు కరెంటు కావాలి, నేను మీటర్లు పెట్టా అని చెప్పిన. నేను ఇప్పుడు ఇక్కడ ఒకవేళ బీజేపీ కొట్టేస్తే ఏమంటారు? మేము రైతుల మోటార్లకు మీటర్లు పెట్టమనగా కూడా మాకే ఓటేసిండ్రు, అందుకే తెల్లారి నుంచే మీటర్లు పెడతామంటారు. అందుకే రైతాంగం ఆలోచన చెయ్య. బీజేపీ హయాంలో తెలంగాణకు ఒక్క నవోదయ విద్యా పాఠశాల ఇయ్యలే, ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యలే. నేను 150 సార్లు ఉత్తరాలు రాసిన, 50 సార్లు ఢిల్లీకి పోయి మొరబెట్టుకున్నా. మేము కొత్తగా రాష్ట్రమైన, మేము బతకాలి, 15 ఏళ్ళు కొట్టాడి ఉద్యమం చేసినాం కాబట్టి మాకు కావాలంటే ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యలే. చట్టం ప్రకారం ఇచ్చే పరిస్థితి అయితే ఇవాళ శేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో భువనగిరిలో ఎయిమ్స్ తెచ్చుకున్నామన్నాడు కొట్లాడి, బ్రహ్మాండంగా మనకి ఇక్కడ నవోదయ పాఠశాల వచ్చేది భువనగిరిలో. కానీ బీజేపీ ఇయ్యలే. ఇవాళ బీజేపీ నుంచి పోటీ చేస్తే ఆయన ఆనాడు ఎంపీగా ఉన్నాడు, మరి ఇవాళ ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతా ఉన్నాడు? దయచేసి ఆలోచన చేయాలి, బుద్ధిగా ఓట్లేయడం కాదు. అదేవిధంగా మనకు రాగానే 7 మండలాలతో ఆంధ్రాకి ఇచ్చేసినాడు నరేంద్ర మోడీ. 400 మెగావాట్ల సీలేరు ప్రాజెక్టు తీసుకుపోయి ఆంధ్రాకి అప్పచెప్పినాడు, మన నోట్లో మన్నుగొట్టి. ఆనాడు మనకు కరెంటు షార్టేజ్ ఉంది, బాధపడతా ఉన్నాం, కొత్తగా రాష్ట్రమైనాం, కానీ నిర్దాక్షిణ్యంగా మనకి తీసుకొని పోయినాడు. కాబట్టి దయచేసి నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను.